కేవలం ఏదో పార్టీ నాయకుడు కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా వారు ముఖ్యమంత్రి అనే సంగతి గుర్తుపెట్టుకొని ఆలోచన చేసి మరి దేశ విదేశాల్లో పర్యటన ఉన్నప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడి అక్కసుగా ఒక్కుతా ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు, అది మానుకోవాలని చెప్పేసి కూడా మరి నేను మా పార్టీ తరఫున అంత కార్యకర్తలు అభిప్రాయపడ్డారు కాబట్టి వారికి నేను సూచిస్తా ఉన్నాను, సలహా ఇస్తా ఉన్నాను. మంచి పద్ధతి కాదు. మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు రాష్ట్రానికి ఏ పట్టుబడులు తీసుకొస్తారు, రాష్ట్రాన్ని ఏ వాళ్ళగా తయారు చేసుకుంటా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మన ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప అక్కడెళ్ళి అక్కడ వాళ్ళ ఓట్లు లేవు, సీట్లు లేవు, అక్కడెళ్ళి వారి దగ్గర రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. మేము వారికి సమయం ఇవ్వాలి కాబట్టి మేము ఓపికతో ఉన్నాం, సహనంతో ఉన్నాం, అడగాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాం. ఏం ధర్నాలు చేయట్లేము, రోడ్లు ఎక్కలేము, ఏం చేస్తలేము, మీరు చెప్పిన మాటలే గుర్తు చేస్తూ ఉన్నాం. దానికే తట్టుకోలేక ఎగిరెగిరి పడుతూ ఉన్నారు ఈరోజు మంత్రులు కానీ మరి అటు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. కాబట్టి మేము అడిగే మీరు చెప్పిన హామీల గురించే మేము ప్రస్తావిస్తూ ఉన్నాం తప్ప వేరేది ఏమీ లేదు. మరి 200 యూనిట్లు ఒకటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టొద్దని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నవంబర్లో చెప్పినారు, డిసెంబర్లో అప్పుడు పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అదే మాటను కేటీఆర్ గారు గుర్తు చేస్తే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు దాని విధ్వంసకరమైనటువంటి ఒక ఆలోచనగా దాన్ని దాన్ని చెప్పడం సరైన పద్ధతి కాదు. ప్రజలకి స్పష్టత ఇవ్వండి. మళ్ళీ మీ పార్టీ నాయకుడు కూర్చొని మీరేమో మీ ఉప ముఖ్యమంత్రి వారేమో ఇది మంచి పద్ధతి కాదంటారు, మరి మీ పార్టీకి సంబంధించిన నాయకులే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, ఎస్ మేమే చెప్తున్నాం కట్టొద్దని చెప్తా ఉన్నారు, ప్రజలని అయోమయం చేస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని అయోమయ పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మీరు సరైన పద్ధతి మీరు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయండి. మీరు చేస్తారా చేయారా, చేస్తే ఎప్పటికప్పుడు చేస్తారు అది చెప్పాల్సింది. ఈ విషయం మర్చిపోయి పక్కన పెట్టి మమ్మల్ని ఏదో 100 మీటర్ల లోతున పాత పెడతారండి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పులు ఇస్తారు, ప్రజల తీర్పు గౌరవించాలి మనందరం కూడా. కాబట్టి వ్యక్తిగతంగా ఏదో ఆరోపణలు చేయాలని చెప్పి మీరు ఇచ్చే హామీలు నిలబెట్టుకోపోగా మా పైన నెప్పబెట్టే ప్రయత్నంలో భాగంగా రాజకీయంగా దీన్ని వాడుకొని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి ఉండడం అనే ప్రయత్నం మంచి పద్ధతి కాదు. కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా చాలా ఓపికతోని సహనంతోని చక్కగా ఉన్నారు. మేము పార్లమెంట్ ఎన్నికలకు వాస్తవాలతో ముందుకు పోతూ ఉన్నాం. మేము ధర్నాలు చేయట్లేదు, మేమేం రోడ్లకు ఎక్కలేము, మేమేం బంధులు ప్రకటిస్తలేము, కేవలం మీరు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నాం, అది కూడా మీరు అంటున్నారు కాబట్టి. కాబట్టి మేము చాలా ప్రతిపక్ష పార్టీగా ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేద్దామని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు మాకు స్పష్టంగా గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. దాని కట్టుబడే మేమందరం ఉన్నాం. కాబట్టి మీరు తప్పుడు విధాన ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం.